లెవెల్ వన్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే చప్పట్లతో ఓన్లీ క్లాప్స్ కొడతారు. లెవెల్ టూ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఏం చేస్తారంటే వీళ్ళు క్లాప్స్ కొట్టడంతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి ఏం చేస్తారు, ఇదంతా లెవెల్ వన్ కింద వస్తుంది క్లాప్స్ స్టాలింగ్. లెవెల్ టూలు ఏం చేస్తారంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు ట్రైనర్ది. లెవెల్ త్రీ వచ్చేసరికి ఏం చేస్తారంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. ఏ పోస్ట్ పెట్టినా కంప్లీట్గా చూడడం, వాళ్ళ వీడియోలు చూడడం, వాళ్ళ లైక్లు కొట్టడం, వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళ ఆర్టికల్స్ చదవడం, మొత్తం సోషల్ మీడియా మొత్తం ఫాలో అవుతారు. ఇది లెవెల్ టూ. లెవెల్ త్రీ వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ ఎప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పినా సరే దానికి అటెండ్ అయిపోతారు. అది ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు. ఇది లెవెల్ త్రీ. లెవెల్ ఫోర్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అటెండ్ అవ్వడంతో పాటు వీళ్ళు ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తారు, వీళ్ళు ఫ్రెండ్స్ని షేర్ చేస్తారు. ఇది లెవెల్. లెవెల్ ఫైవ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే వీళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు మీకు ఒక గురువులా అయిపోతారు. లెవెల్ వన్ ఏమో క్లాప్స్, లెవెల్ టూ ఏమో కాంటాక్ట్ నెంబర్ అడగడం, లెవెల్ త్రీ ఏమో క్లాసెస్ అటెండ్ అవ్వ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం లెవెల్ త్రీ, లెవెల్ ఫోర్ ఏమో ఫ్రెండ్స్ నో వీళ్ళు ఎక్కడైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్తే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం. ఇది లెవెల్ ఫోర్. లెవెల్ ఫైవ్ వీళ్ళు రావడంతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావడం. లెవెల్ సిక్స్ ఏమో వాళ్ళని గురువుగా ట్రీట్ చేయడం. అదే కదా కంపల్సరీ చేస్తున్నాం, అర్థమవుతుందా? సో మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిన తర్వాత ఓన్లీ క్లాప్స్ కొట్టి వెళ్ళిపోతున్నారా, లేకపోతే కాంటాక్ట్ నెంబర్ ఆటోగ్రాఫ్ అడుగుతున్నారా, లేకపోతే మీ సోషల్ మీడియా లింక్ అడుగుతున్నారా? సార్ మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ అయితే చెప్పండి, నేను అటెండ్ అవుతూ ఉంటాను అంటున్నారా? సార్ మీరు మా గురువులు సార్, అసలు మీరు ఎక్కడో ఉన్నారు, అర్థమవుతుందా? ఇది లెవెల్ సిక్స్. సో వీటిలో ఏం జరిగిందో ఒకసారి మీరు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ వీళ్ళు రాస్తారు నెక్స్ట్, ఏంటి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి ఇవని చెప్పేసి రాస్తారో, నాకు అది ఇక్కడి నుంచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాని ప్రకారం మనం మూడు ఏఎస్కే, ఒకటి మన యాటిట్యూడ్ దానికి సంబంధించి రాస్తారు, రెండు నాలెడ్జ్ సంబంధించి స్కిల్స్ సంబంధించి రాస్తారు, మూడోది నాలెడ్జ్కి సంబంధించి రాస్తారు. ఈ మూడింటిని యాటిట్యూడ్ అయితే మాత్రం చేంజ్ చేసుకోవాలి. యాటిట్యూడ్ బిహేవియర్ మార్చుకోవాలి, ఎప్పటికప్పటికి మనం మార్చుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎస్ అంటే స్కిల్స్. సో ఒక ట్రైనర్గా ట్రైనర్కి ఉండవలసిన స్కిల్స్ని ఎప్పటికప్పటికి మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ పబ్లిక్ స్పీకింగ్ వచ్చు, మీరు మాట్లాడుతున్నారు, దాన్ని ఇంకా అందులో ఎక్స్పర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మెల్లమెల్లగా లెవెల్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. అది కంటెంట్ పరంగా అవ్వచ్చు, బాడీ లాంగ్వేజ్ పరంగా అవ్వచ్చు, ఇవన్నీ స్కిల్స్ కింద వస్తాయి. స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, స్పీకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, మీ లిసనింగ్ స్కిల్స్ అవ్వచ్చు. అండ్ నాలెడ్జ్ ఎప్పటికప్పటి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. యాటిట్యూడ్ చేంజ్ అవుతూ ఉండాలి, స్కిల్స్ ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి, షార్ప్గా ఉండాలన్నమాట. ఇంకా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అంటే మన ఫీడ్బ్యాక్ని చూసుకొని ఇవి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇది బయట వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటి. ఇంకొక ఫీడ్బ్యాక్ ఏముంటుందంటే మనకు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడం. చెప్పిన తర్వాత మనకు మనకు తెలుస్తుంది, అవునా కాదా? ఎలా చెప్పాము, ఎంత భయపడ్డాం, ఎంత భయపడ్డాం మనకు మనకు తెలుస్తుంది, అవునా కాదా? ఇది సెల్ఫ్ ఎవల్యూషన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్కి ఇది ఒక అస్త్రం. ఎవరైతే సెల్ఫ్ ఎవల్యూషన్ ఎక్కువ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ గ్రో అవుతారు. ఇది మాత్రం మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే గ్రో అవుతారు. సెల్ఫ్ ఎవల్యూషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అండ్ రెండవది వేరే వాళ్ళకి అడగడం, ఎలా ఉంది సార్, ఏంటి అడగాలి. ఒక టాపిక్ చెప్పారు, మాట్లాడాలి, ఎవరు కూర్చున్నాడు, సార్ ఎలా ఉంది, ఎనీ ఇంప్రూవ్మెంట్స్, ఎనీ సజెషన్స్ అడగాలి, తెలుసుకోవాలి అందరి దగ్గర నుంచి. ఇది చేసుకోకపోతే మాత్రం మీరు గ్రో అవ్వలేరు. మీరు అక్కడ చూసారు లేదు, విశ్వనాథం గారు ఇందాక ఉన్నప్పుడు అక్కడ కింద కూర్చొని ఆయన చెప్తుంటే నోట్ చేసుకుంటున్నాను. సార్ నేను ఒక ప్రోగ్రామ్ మాడ్యూల్ డిజైన్ చేశాను సార్, నేను దీన్ని ఇలా చెప్తున్నానంటే అప్పుడు ఆయన చెప్పింది యాడ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ ఎన్హాన్సింగ్ ఇట్, ఐ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. నేను అడిగితేనే కదా చెప్పారు, అవునా కాదా? యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ది ఎవల్యూషన్. ఎప్పటికప్పటికీ ఎవల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఆగిపోయిందంటే మాత్రం మీరు అవుట్డేట్ అయిపోతారు. సో సతీష్ గారు చెప్పినట్టు
వెళ్ళి ఆరు కాదు పది గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ చెప్పండి, ఒక టాపికే తీసుకోండి ఫస్ట్, ఒక టాపిక్ ఆరు స్కూల్లో అదే టాపిక్ చెప్పండి, వన్ అవర్ పెట్టుకోండి ఫస్ట్. అప్పుడేమవుతుందంటే ఫస్ట్ మీ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరన్నా గుర్తుండట్లేదు మెమరీ అనే ఆ ప్రాబ్లం పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. తర్వాత అప్పుడు కంటెంట్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని గ్రో అవుతూ ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? ముందైతే ఒక మంచి కంటెంట్, ఒక గంట సేపు టాపిక్ని డిజైన్ చేసుకోండి ఫస్ట్ ఇంటికి వెళ్ళిన వెంటనే. పిల్లలకి ఏం చెప్పాలి అని చెప్పి ఒక నాలుగు ఆబ్జెక్టివ్స్ పెట్టుకోండి. నాలుగు ఆబ్జెక్టివ్ గంట సేపు క్లాస్ని ప్రిపేర్ చేసుకోండి, వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, అవునా కాదా? సో దీన్ని త్రీ పీస్ ఫార్ములా అంటారు. త్రీ పీస్లో ఫస్ట్ పి ఏంటంటే ప్లానింగ్, ప్లానింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పి ఏంటంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ పి పెర్ఫార్మెన్స్. అర్థమవుతుందండి? సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు సేమ్ ప్లాన్ కాదు, ప్లాన్ బికి వెళ్ళాలి, దాన్ని మార్చాలి మళ్ళీ. ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ ఒక స్కూల్లో ఇచ్చారండి, ఒకలా ఉంటుంది. అదే ప్రజెంటేషన్ ఇంపాక్ట్లో ఇచ్చారు, ఒకలా ఉంటుంది. అదే ప్రజెంటేషన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూర్చున్నారు, ఒకలా ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు స్కూల్ దగ్గర బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? ఆఫీసర్స్ దగ్గర బాగా చేస్తారా, స్కూల్ దగ్గర బాగా చేస్తారా? అవునా? ఆఫీసర్ దగ్గర ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, అవునా కాదా? అవునా కాదా? నాలెడ్జ్ పర్సన్ ఉంటారు కాబట్టి ఎక్కువ మనం నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఎస్ ఆర్ నో? ఇలాగే అక్కడ కూడా పెట్టాలి. సో యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ టైమ్. ఎప్పటికప్పటికి ప్లానింగ్ మారుస్తూ ఉండాలి, ప్రాక్టీస్ మెథడాలజీస్ మారుస్తూ ఉండాలి, పెర్ఫార్మెన్స్ అప్పుడు మారుతుంది. ఈ రెండు మార్చకపోతే పెర్ఫార్మెన్స్ మారదు. సో అలా మారాలంటే ఆస్క్ ద ఎక్స్పర్ట్, వీడియోస్ చూడండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఎన్హాన్స్ చేసుకోండి స్కిల్స్ని. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది ఎవల్యూషన్. మళ్ళీ నీ డ్యాన్సెస్ చేసుకోవాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి, అప్పుడు ఏం మిస్ అయ్యామని చెప్పేసి మళ్ళీ డ్యాన్సెస్ చేసుకోవాలి, మళ్ళీ ఆబ్జెక్టివ్స్ రాసుకోవాలి. ఆబ్జెక్టివ్ రాసుకొని మళ్ళీ మనం డిజైన్ చేసుకొని ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవల్యూషన్ చేసుకోవాలి. అందుకే ఇది ట్రైనింగ్ సైకిల్ అన్నారు. ఓకేనా? క్లియర్ అండి? ఇది మీ డైలీ లైఫ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ బిజినెస్ చేసినా సరే మీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ట్రైనింగ్ సైకిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యూనివర్సల్ లా. దీని నుంచి వచ్చేది రిజల్ట్స్ మనకి. ఓకే? అందుకే ఇది రిజల్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనండి? క్లియర్ ఎవ్రీవన్? రైట్? థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ మై కాంటాక్ట్ నెంబర్ 970.